నమస్తే, వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక ఆపద్ధర్మం, రచన అరుణాథ్ గారు. ఇక కథలోకి వెళితే, ఈ రోజుల్లో మనకు నచ్చే రీతిలో జీవించాలనుకోవటం ఒక పెద్ద సవాల్ అయిపోయింది. మనం ఇష్టపడని పనులే చచ్చినట్లు చేయాల్సి వస్తుంది. ఇక దిగాక అడుగు తొక్కకూడదనుకుంటే అయ్యే పన, డబ్బు చేదు కాకపోవచ్చు, అలా అని భూముల్ని అమ్మి డబ్బు చేసుకోవలసిన దుస్థితిలో నేను లేను. నాది పెద్ద ఉద్యోగం, మా ఆవిడది కూడా పెద్ద ఉద్యోగం. బెంగుళూరులో సొంతంగా ఒక పెద్ద బంగళా, ఇద్దరు పిల్లలతో సురక్షితంగా సుఖంగా ఉన్నాను. అయిష్టంగా వైజాగ్ వచ్చాను. నా భూమి 3 ఎకరాలను కళ్ళకద్దుకుని 2 కోట్లు ఇచ్చే పార్టీతో చేతులు కలిపాను. ఇదే ఆఖరు, ఇక వైజాగ్ వచ్చే పని పడదు. వైజాగ్కి 20 మైళ్ళ దూరంలో నున్న మా పల్లికి వెళ్ళేది లేదుగాక లేదు. ఆ మనుషులు వద్దు, వాళ్లతో ఏ బంధాలు వద్దు. లాడ్జీలో ఉన్నాను కానీ మా ఊరు వెళ్ళలేదు. వెళ్లకుండానే నా పనికి కావలసిన వాడు సన్నిబాబుని సెల్ ఫోన్లో పిలిచాను. విధవ, వాడినొక్కడినే పిలిస్తే మరో ఇద్దరిని వెంటేసుకుని మరీ వచ్చాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. ఏం చేయటం, వాడితో అవసరముంది. నా ల్యాండ్ని కొనే పార్టీని వాడే అరేంజ్ చేశాడు. మరి ఈ వ్యవహారం అయిపోతే వాడెవడో నేనెవరో. సన్నిబాబుతో వచ్చిన వాళ్ళు కర్మకులది నాకు చుట్టాలవుతారు. పోలి నాయుడు నాకు బావ, రమణమ్మ నాకు చెల్లెలు. వాళ్ళు వచ్చింది నన్ను చూసిపోవటానికి కాదు, భూమి డీల్లో నాకు వస్తున్న 2 కోట్లలో 2 లక్షలు పట్టుకుపోవటానికి వచ్చారు. దానికి అప్పు అని పేరు పెట్టారు. వ్యవసాయానికి ఆయువు మూడిందని అందరికీ తెలుసు. 2 లక్షలు ఎత్తుకుపోయి ఆత్మహత్యల రైతు ఏమి అప్పు తీరుస్తాడు? ఒకవేళ తీర్చగలిగినా సరే, పైసా ఇచ్చేది లేదు. అవసరానికే మనుషులు, దాగా ద్రోహం చేయటానికే మనుషులు. రక్త సంబంధీకులే రక్త పొడల్లా కాటేస్తున్నారు. నేనెవరిని నమ్మను, నాకెవరూ అక్కర్లేదు. నా ఒళ్ళు బగబగా మండిపోతుంది. పోలినాయుడిని చూస్తే రోగంతో ఏ క్షణంలోనైనా చివికిపోయే బుడగలా ఉన్నాడు. 2 కిడ్నీలు చెడిపోయాయట. ఆపరేషన్కి కొంత డబ్బు కూడబెట్టినా మరో 2 లక్షలు కావాలట. ఒక కిడ్నీని దానం చేయబోయే దాత ఆపరేషన్ చేయటానికి అవసరమయ్యే డాక్యుమెంట్లు నాకు చూపబోయారు. నేనెందుకు చూడాలి? ఏ కాగితం చూసేది లేదు, చిల్లిగవ్వ ఇచ్చేది లేదు. నా పసుపు కుంకుమ కాపాడు అన్నయ్యా అని ఏడ్చింది రమణమ్మ. నాలో అసహనాన్ని చికాకుని అణుచుకుని నెమ్మదిగా అన్నాను, చూడమ్మా, ఈ ఊరు నేను ఒక పని మీద వచ్చాను. ముందు ఆ పని కానివ్వండి, మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకండి, తర్వాత చూద్దాం. దయచేసి వెళ్ళండి. ఏమనుకున్నారో ఏమో, మారు మాట్లాడకుండా బుద్ధిగా వెళ్ళిపోయారు. వెళ్తున్నప్పుడు చెల్లెలి చేతిలో 2000 పెట్టబోయాను. నగరానికి ఎలాగూ వచ్చారు గనక డయాలసిస్ చేయించుకుని వెళ్ళిపోతామన్నారు. అందుకు 2000 ఇవ్వబోతే వద్దన్నారు. అందుకు తమ వద్ద డబ్బులున్నాయట. అవును, మీకు 1000 అయితే ఆనవు, 1 లక్ష కావాలి, 1 లక్ష. నాదే బుద్ధి తక్కువ. ఇదిగో రిజిస్ట్రేషన్ వ్యవహారం కానివ్వండి. ఇక ఎవరికైనా కనిపిస్తే ఒట్టు. సన్నిబాబు వాళ్ళని ఇలా తీసుకురావటం నాకు ఏమాత్రం నచ్చలేదు. సన్నిబాబు బ్రోకర్ కాదు, నాకు స్నేహితుడు కాదు, బంధువు కాదు, ఏ విధంగానూ నాతో సరితూగలవాడు కానే కాదు. అతడు ఒక ఆటో డ్రైవర్. నన్ను తన చిన్ననాటి స్నేహితుడిగా అందరితో గొప్పగా చెప్పుకుంటాడు. చెప్పుకొని నాకెందుకు అభ్యంతరం? నిజమే, మా గ్రామంలో బాల్యంలో మేమిద్దరం కలిసిమెలిసి తిరిగాం. కలిసి స్కూల్కి వెళ్ళాం, కలిసి చెరువులో ఈత కొట్టాం. ఇప్పుడు ఆ చెరువు ఏమైందో తెలియదు. చెరువు ఏమిటి, గ్రామమే ధ్వంసమైపోతుంది. అప్పటికీ ఇప్పటికీ మార్పు లేనిది సన్నిబాబు ముఖంలో నవ్వు, స్వచ్ఛమైన నవ్వు. వాడి నవ్వుని దారిద్ర్యం చెరిపేయలేకపోయింది. అతని తండ్రి అప్పులతో పొలం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. సన్నిబాబు చదువు ఆగిపోయింది. నేను నగరానికి కాలేజీ చదువుకెళ్తే వాడు కూలి పనులు చేశాడు. నగరం వచ్చి మురికివాడలో ఉంటూ అద్దెకి ఆటో తిప్పేవాడు. అక్కడే గంగను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఒక బిడ్డ పుట్టి అనారోగ్యంతో చచ్చిపోయింది. ఆ తర్వాత ఏం చేతో మరిక సంతానం కలగలేదు, అందుకు దిగులు చెందలేదు. తర్వాత ఆటో యజమానితో గొడవ పడి గ్రామానికి వచ్చేశాడు. గ్రామానికి వచ్చేశాక వాడికి మా నాన్న బ్యాంక్ లోన్ ద్వారా ఆటో కొనిపించాడు. ఇక నగరానికి వెళ్ళలేదు. ఆటోను మా గ్రామం నుంచే చుట్టుపక్కలకు, ఎక్కడికి పెడితే అక్కడకు, అవసరమైతే నగరానికి కూడా తిప్పటం ఆరంభించాడు. ఊళ్ళో డొక్కు బస్ తిరుగుతుంది, ఇప్పటికీ తిరుగుతుంది. కానీ సన్నిబాబు ఆటో వచ్చాక బస్సు కోసం ప్రత్యేకంగా ఎదురు చూడటం మానేశారు. రాత్రి లేదు, పగలు లేదు, ఆటో కావాలనుకునే సమయంలో కావలసిన వాళ్ళ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యేది. అంతేకాదు,
నగరానికి ఆటో వెళితే ఊళ్ళో కావలసిన వాళ్లకు మందులు వస్తువులు ఏది కావాలంటే అది తెచ్చి పడేసేవాడు. ఒకవైపు బస్సు వచ్చిపోతున్నా మరో రెండు మూడు ఆటోలు ఊళ్ళోకి ప్రవేశించిన సన్నిబాబు ఆటోకి ఎప్పుడూ డిమాండే. వాడి ఆటోలో 10 మంది కాదు, ఎంతమంది ఎక్కినా రండి రండి ఎక్కండి అంటుంది. అదొక పుష్పక విమానం. ఒక్క మాటలో చెప్పాలంటే సన్నిబాబు ఆటో లేకుండా మా ఊరు ఉండలేని స్థితికి వచ్చేసింది. సన్నిబాబు భార్య గంగ పట్నం పిల్ల కావటంతో పల్లెలో ఉండలేకపోయింది. ఆమె నగరం వెళ్ళిపోదామంటుంది. లేదు, ఇక్కడే ఉందాం అంటాడు సన్నిబాబు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు. తర్వాత చెడి చెప్పుడు లేకుండా నగరం పారిపోయి అక్కడ మరెవరితోనూ లేచిపోయింది. అయినా వాడి ముఖంలో నవ్వు చెదరలేదు, మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. అయినా వాడు ఒంటరి కాదు, ఊళ్ళో వాళ్ళంతా వాడి మనుషులే. అందరూ కావాలనుకుంటాడు, అందరినీ ప్రేమిస్తాడు, అవసరమైతే ప్రాణాలిస్తాడు. వాడుకున్న బలహీనతలు ఏమిటంటే రాత్రులు మందు కొద్దిగా కొడతాడు. నగరంలో ఏ కొత్త సినిమా వచ్చినా ఊళ్ళో కుర్రాలను వెంటేసుకుని సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతాడు. నేనెప్పుడు ఈ ఊరొచ్చినా నన్ను కలయకుండా ఉండడు. నన్ను చనువుగా అన్నా అంటూ వరుసపెట్టి పిలిచినా సభ్యతా సంస్కారాలతో తను ఉండవలసిన స్థానంలోనే ఉంటాడు. నెత్తికెక్కడు, అతిగా ప్రవర్తించడు. వాడి వయసు 42 ఉంటుంది, ఇంచుమించు నా వయసే. వాడి అవసరం నాకు పడింది. వాడు తెచ్చిన పార్టీ వల్ల మిగిలిన భూమి కూడా అమ్మకమయ్యింది. మధ్యలో బ్రోకర్లు ఉంటే కమిషన్ అంటూ మీద పడిపోతారు. వీడు నా మంచి ఏమి ఆశిస్తాడో తెలియదు, నేను అడగలేదు, నాకు చెప్పలేదు. భ్రష్టు పట్టిపోయిన ఈ వ్యవస్థలో సన్నిబాబుని కూడా నేను నమ్మను. ప్రపంచీకరణ నేపథ్యంలో నేడు సామాజికంగా వస్తున్న మార్పుల్లో ఏది అనుసరించాలో దేనిని తిరస్కరించాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాననిపిస్తుంది. కాలేజీ రోజుల నుంచి కొంతలో కొంత వామపక్ష భావజాలంతో ఏదైనా నేను ఈ మధ్య నా భూమి చుట్టూ తిరుగుతూ డబ్బులు బ్యాంకుల్లో వేసుకోవటం నాకే చిత్రంగా అనిపిస్తుంది. మాది 7 ఎకరాల పొలం. మా నాన్న టీచర్గా పనిచేస్తుండటంతో పొలం వ్యవహారం అంతా మా చిన్నాన్న చూసుకునేవాడు. ఎంత దూరమైనా సరే నాన్న స్కూల్కి సైకిల్పై వెళ్ళి వస్తుండేవాడు. 4 సంతానంలో నేను ఒక్కడే మిగిలాను. 2 తమ్ముళ్ళు రోగాలతో చనిపోతే 16 ఏళ్ల చెల్లి ఆత్మహత్య చేసుకుంది. 1 దళితుణ్ణి ప్రేమించి నెగ్గుకు రాలేకపోయింది. పరువు ప్రతిష్టలు తీసావంటూ చేసిన మా అమ్మా నాన్నల దాడిని తట్టుకుని ఎదురు నిలవలేకపోయింది. చెల్లెలు మరణం నన్ను బాగా కలిచివేసింది. నా చెల్లెని చంపిన హద్దుకులు మీరేనని అమ్మా నాన్నలపై కేకలు వేసి ఏడ్చి చాలా రోజులు వాళ్లతో మాట్లాడటం మానేశాను. అభ్యుదయ భావాలతో పెరిగిన వాడిని నేను చేసిందేమిటి? మా చెల్లెలికి దన్నుగా నిలిచి ఎందుకు ధైర్యం చెప్పలేకపోయాను? నాపై నాకే అసహ్యం వేసింది. నన్ను ఇంజనీరింగ్ కష్టపడి చదివించాడు నాన్న. ఇంజనీరింగ్ చేసిన మా కులమ్మ అమ్మాయిని చూసి నా పెళ్లి జరిపించాడు. 5 లక్షల కట్నం. నాకు అసహ్యం, తీసుకోవద్దని బ్రతిమలాడాను. నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళు ఉన్నవాళ్ళు, సంతోషంతో ఇస్తున్నారు, అప్పు చేసి కాదు కదా అని కట్నం తీసుకున్నాడు. 1 లక్షలు బ్యాంకులో కాకుండా భూమి మీద పెట్టాడు. నగరం పొలిమేరల్లో కొన్నాడు, వ్యవసాయం కోసం కాదు, మార్కెట్ కోసం. తను రిటైర్ అయ్యాక వచ్చిన సొమ్ముని బ్యాంకులో ఉంచటం బుద్ధి తక్కువ పని అని చెప్పి అదంతా భూములపై పెట్టాడు. ఆ భూములు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఊహించినంత ఎత్తుకు మార్కెట్ రేటు పలికింది. 1 లక్ష కోట్లు అయ్యాయి. జాక్పాట్ కొట్టినట్లు మా నాన్న ఆనందం అంతా ఇంతా కాదు. చిత్రమేమిటంటే ఆ బంగారు భూముల్ని ఏ ఒక్కటి నేను చూడలేదు. మా నాన్న ఎప్పటికప్పుడు బలవంతం చేసిన ప్రత్యేకంగా వెళ్ళి చూడటానికి సుముఖత చూపేవాడిని కాదు. అవును, నాకు ఏమాత్రం ఉత్సాహం ఉండేది కాదు. మా నాన్నకి ఎంతో ప్రధానమైన భూములు నాకు అప్రధానమయ్యాయి. రిటైర్ అయ్యాక నాన్న డొక్కు మోపెడ్ వేసుకుని అదే పనిగా తిరుగుతూ భూములు సంరక్షణ చూసుకునేవారు. ఆ భూములు అలా ఉంచేయకుండా టేకు మొక్కలో లేదా సరివెడు మొక్కలో వేయించడం, మామిడి కొబ్బరి పెంచడం ఆ భూముల్లోనే గడిపి ఏ సాయంత్రము ఇంటికి వచ్చేవాడు నాన్న. ఆ వయసులో అలా తిరగవద్దని ఎంత మొత్తుకున్నా వినేవాడు కాదు. పోని కారు కొనుక్కుని ఒక డ్రైవర్ని పెట్టుకుని తిరగమంటే వద్దు, ఈ మోపెడ్ చాలు అనేవాడు. బంగారు భూములపై నేనేమాత్రం ఉత్సాహం చూపకపోవటంతో నాన్నకి కోపం వచ్చినట్టుంది. నీ ఆస్తిపాస్తులను ఎందుకు చూసుకోవో నేను చూస్తాను అన్నట్టు మా నాన్న హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. అమ్మ నాన్న ఇంచుమించు 1 ఏడాది తేడాలో చనిపోయారు. అమ్మ మరణం కన్నా నాన్న మరణం నన్ను విపరీతంగా కొంగదీసింది. భూముల డాక్యుమెంట్లు భద్రంగా నా వద్ద ఉన్నా ఏ భూమి ఎక్కడుందో ఇప్పుడు నేను చేయాల్సిందేమిటో నాకు తెలియని స్థితి, అంతా అయోమయం. ఈ స్థితిలో నాకు దారి చూపేదెవరు? చిన్నాన్న ముందుకొచ్చాడు, చిన్నాన్న కొడుకు నా తమ్ముడు చంద్రం ముందుకొచ్చాడు. ఇద్దరూ నాకు ధైర్యం చెప్పారు.
ఆ భూముల సంగతి వాళ్లపై వదిలేసి నన్ను నిశ్చింతగా ఉండమన్నారు. చిన్నానికి ముగ్గురు కూతుళ్ళు, ఒక్కడే కొడుకు, వాడే చంద్రం. వాడు సరిగా చదవలేదు, ఇంటర్తో ఆగిపోయింది. మా నాన్న ఆడపిల్లల పెళ్లికి కొంత ఆర్థిక సాయం చేయటమే కాక చంద్రంకి విఆర్ఓ ఉద్యోగం వచ్చేలా చూశాడు. నా తమ్ముడు విఆర్ఓ ఉద్యోగి కావటంతో నా గుండె దిటకు అయ్యింది. నాన్నతో కలిసి చూడ నిరాకరించిన భూముల్ని మొత్తం తమ్ముడితో కలిసి చూశాను చచ్చినట్టు. అయితే క్రమక్రమేణా నా భూములు నన్ను ఇబ్బంది పెట్టడం మొదలెట్టాయి. మా నాన్న ఉన్నప్పుడు లేని ఈ భూ సమస్యలు ఇప్పుడు ఒక్కసారిగా విరుచుకుపడి నన్ను విపరీతంగా చికాకు పెట్టసాగాయి. ఫెన్సింగ్లు అన్నారు, ప్రహరీలు అన్నారు, వాచ్మెన్లు ఉండాలన్నారు, కొన్ని అవర్వల్స్ కోసం ఉడా చుట్టూ తిరగాలన్నారు. ఎంత అడిగితే అంత డబ్బు పంపిస్తూనే ఉన్నాను. ఇదిలా ఉండగా మరో పెద్ద సమస్య, నేను పరిగెత్తక తప్పలేదు వైజాగ్. కోటి రూపాయలు విలువ చేసే ఆనందపురంలోని నా ల్యాండ్ ఎవరో అక్రమార్కుడి కన్ను పడింది. ఏవో నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేసి చూపిస్తున్నాడు. కట్టిన ప్రహరీ ధ్వంసం చేసి లోన్కి చొరబడిపోయాడు. ఇక గొడవలు, రౌడీలు, పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకులు, భూ కబ్జాలు చేయటమే వాడి పనట. వాడి పేరు వెంకట్రావు. ఈ దేశంలో ఏ భాగమైనా ఎవరికైనా చివరికి విదేశుడికైనా అమ్మి పారే వచ్చునని నిరూపిస్తున్న భయంకర వాతావరణంలో బతుకుతున్నాం. కోట్ల సంపాదనకు, ఆక్రమణకు ఏ దారి తొక్కినా తప్పు కాదన్న అభిప్రాయం బలపడుతున్న రోజులవి. ఈ కోపంలోకి నన్ను కూరుకుపోయేలా చేసిన స్వర్గీయ నాన్నపై కోపం. ఈ భయంకర అక్రమార్కుడితో నేనెలా తలపడగలను? వాడితో యుద్ధం నేనెక్కడ చేయగలను? నేను డబ్బు విపరీతంగా చెల్లాను. అయిష్టము, అవినీతి, గాడిద గుడ్డు అంటే ఈలోగా వాడు జెండా పాతేస్తాడు. చివరకు పోలీసులు తిన్నంత తిని ఇది సివిల్ మ్యాటర్, కోర్టులో తేల్చుకోమని చెప్పి తప్పుకున్నారు. సరిపోయింది, కోర్టుల చుట్టూ నేనెక్కడ తిరగలను? అది అయ్యే పని కాదు. అంచేత అక్రమార్కుడితో మనం రాజీ పడిపోదాం అన్నారు మా చిన్నాన్న మరియు తమ్ముడు. రాజీ పడటం అంటే ఎంతో కొంతకి భూమిని వాడికి అమ్మేయటం. మొత్తానికి ఆ భూమిని అమ్మేశాను. తక్కువ ధరకి అమ్మినందుకు బాధపడలేదు, కానీ దురాక్రమణ చేసిన దుర్మార్గుడికే అమ్మే దుస్థితికి బాధపడ్డాను. అయితే ఈ విషయంలో నన్ను దిగ్భ్రాంతికి, మరెంతో బాధకి గురి చేసినది ఏమిటంటే ఇదంతా ఒక కుట్ర అని. మా చిన్నాన్న తమ్ముడు సదరు అక్రమార్కుడితో చేతులు కలిపి ఈ పథక రచన చేశారని. నా సొంత మనుషులు నాపై చేసిన కుట్రకి తట్టుకోలేకపోయాను. నేనికి ఎవరిని నమ్మాలి? నాకు నా వాళ్లపై అసహ్యం వేసింది, వాళ్లే కాదు మొత్తం ప్రపంచం మీదే అసహ్యం వేసింది. ఈ విషయం నా చెవిని వేసి ఒక అనుమానంగా వ్యక్తం చేసి ఇక మీదటైనా జాగ్రత్త పడమని చెప్పిన వాడు సన్నిబాబు. అది అనుమానం కాదు, 100% నిజం అని కన్ఫర్మ్ చేసింది నా మిత్రుడు రాజు. రాజు హైదరాబాద్లో ఉంటాడు. నేను పనిచేస్తున్న కంపెనీ పనిపై వెళ్ళి రాజుని ఒక సాయంత్రం కలిశాను. మా తమ్ముడు చంద్రం చేసిన ద్రోహం గురించి చెప్పాను. చంద్రం సెల్ ఫోన్ నెంబర్ నన్ను అడిగాడు. అడిగి వాడికి రాజు ఫోన్ చేశాడు. తనకు రియల్ ఎస్టేటర్ నన్న వివరాలు చెప్పి, కొత్త వలస వద్దనున్న మీ అన్నయ్య 2 ఎకరాల ల్యాండ్ నాకు కావాలి, మార్కెట్ రేటుకే తీసుకుంటాను. ఈ మధ్య అనంతపురం ల్యాండ్ విషయంలో మా మిత్రుడు వెంకట్రావుకి మీరు చేసిన సహాయం నేను ఎరుగుదును. అదే పద్ధతిలో మీకు కమిషన్ ఇచ్చుకుంటాను, తొందరలేదు. 7 ఏళ్లలోగా ఆ స్థలం నాది అయ్యేలా చూడండి, మీతో కాంటాక్ట్లో ఉంటాను అని అన్నాడు రాజు. ఆ ప్రపోజల్కు మా తమ్ముడు ఓకే చేస్తూ కమిషన్ 5% అడిగాడు. అదంతా నేను వింటున్నాను. నా ఒళ్ళు మండిపోయింది. చంద్రం ఎదురుగా ఉంటే చంపేసేవాడని ఆ రాత్రి విస్కీతో నన్ను కోల్ చేశాడు రాజు. రాజుకు నాకు ఇంజనీరింగ్లో క్లాస్మేట్, క్లోజ్ ఫ్రెండ్, వేరు మార్క్విస్టు. విప్లవానికి మావో ఆలోచన విధానమే సరైన దారి అని నొక్కి చెప్పేవాడు. అలాంటి వాడు అమెరికాలో ఉద్యోగం చేస్తూ మార్కెట్ దారి పడిపోయాడు. మధ్యలో ఉద్యోగం వదిలేసి ఒక సంస్థను పెట్టి బిజినెస్ నడిపాడు. బిజినెస్ బ్రహ్మాండంగా సాగటంతో డాలర్స్ని హైదరాబాద్ ల్యాండ్స్పై కురిపించాడు. అది కొద్ది కాలంలోనే ఆ ల్యాండ్ మిరుమిట్లు గొలిపే మెకర్నాస్ గోల్డ్ అయింది. ఆ బంగారు భూముల్ని కాపాడుకోవటానికి తప్పనిసరి పరిస్థితిలో అమెరికా నుంచి హైదరాబాద్కి ఫ్యామిలీతో సహా పూర్తిగా వచ్చేశాడు. బంజారా హిల్స్లో బ్యూటిఫుల్ భవంతి ఒకటి కట్టుకున్నాడు. ఒక ఆఫీస్ పెట్టి తనే స్వయంగా భూములు చూసుకోవటం మొదలెట్టాడు. ఈ భూ కబ్జాదారుల దాడిని తను ఒక్కడు ఎదుర్కోవటం కష్టమైంది. తన పేరులో కులాన్ని ఒకప్పుడు తొలగించుకున్న రాజీవ్ తమ కుల సంఘాన్ని ఆశ్రయించాడు. కుల పెద్దలకి పార్టీలు ఇచ్చాడు, రాజకీయాల్లోకి చేరాడు, అధికారులతో మంత్రులతో స్నేహాలు చేశాడు. తన వెనుక కొంతమంది రౌడీలను పెట్టుకుని భూముల్ని కాపాడుకోవటమే కాక తనిప్పుడు విజయవంతంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ నడుపుతున్నాడు. కాలేజీలు పాడుకోవటం నాకు చేతకాని పని, నాకు నచ్చని పని. అంచేత నా భూములన్నీ అమ్మేయటానికి నిర్ణయించి అలాగే అమ్మేశాను.
రీజనబుల్ రేట్లకే అమ్ముడుపోయాయి. ఇక చివరిది పెద్ద డీల్, 2 కోట్ల వ్యవహారం. గుండెలు గుబగుబలాడినా అంతా సవ్యంగా సాగిపోయింది. ఏ ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ తతంగం ముగిసింది. నాకు తృప్తిగా ఉంది. ఆనందపురం కుట్ర తర్వాత మళ్ళీ ఏ అమ్మకాలలోనూ మా చిన్నాన్న తమ్ములను ఇన్వాల్వ్ చేయలేదు. అలా అని వాళ్లతో గొడవ పెట్టుకోలేదు. నేనెందుకు వాళ్ళను దూరంగా పెట్టాననేది అర్థమై ఉండదా? చంద్రం ఒకసారి కలుగు చేసుకోబోయాడు. థ్యాంక్ యూ చంద్రం. భూమి డీలింగ్ ఏ ఒక్కరిపై ఆధారపడకుండా ఎందుకు చేయలేను అని ఛాలెంజ్గా తీసుకుని ఫీల్డ్లోకి దిగాను. పర్వాలేదు, బాగానే సాగుతుంది అనిపిస్తుంది. అవసరమైతే నీ సహకారం తప్పక తీసుకుంటాను అని చెప్పి దూరంగా నెట్టాను. ఇప్పుడే కాదు, గతంలో జరిపిన భూమి అమ్మకపు వ్యవహారాలన్నిటిలోనూ నాకు మనస్ఫూర్తిగా సాయపడింది సన్నిబాబు ఒక్కడే. అతడు నన్ను ఎంత డబ్బు అడిగినా ఇస్తాను. ఒకవేళ అడగకపోయినా నాకు తోచింది ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ కేసులో బ్రోకర్ ఉండి ఉంటే 10 లక్షలైనా నా నుంచి లాగి ఉండేవాడు. కనీసం 5 లక్షలు. సమయం 1 గంట దాటింది. రిజిస్టర్ ఆఫీస్ నుంచి లాడ్జికి వెళ్ళటం, అక్కడి నుంచి గాలిలో ఎగిరి బెంగళూరు వెళ్ళిపోవటమే మిగిలి ఉంది. ఇక ఇటువైపు ఎప్పుడు వచ్చేది లేదు కనుక, ఎవరి ముఖం చూసేది లేదు కనుక, ఈరోజు ఎందుకో కొంత సమయం సన్నిబాబుతో గడపాలనిపించింది. వాడి ఆటోలోనే ప్రయాణించి ఏదైనా ఒక మంచి హోటల్కి వెళ్ళి వాడితో కలిసి భోజనం చేయాలనిపించింది. ఆ విషయం చెప్పగానే సన్నిబాబు సిగ్గుపడ్డాడు, సంతోషించాడు. వాడేదో ఇబ్బంది ఫీల్ అవుతున్నట్టు అనిపించి ఎంకరేజ్ చేశాను. అది కాదు అన్నా, నాకు 10 నిమిషాలు పని ఉంది, అది చేయాలి అన్నాడు. దానికేముంది, నేను ఆటోలోనే ఉంటాను, మధ్యలో నీ పని చేసుకుని వచ్చేది, తర్వాతే హోటల్కి వెళ్దాం అన్నాను. అయితే సరే అన్నా అంటూ ఆటో తీశాడు. అంత మధ్యాహ్నం కూడా రోడ్డుపై వాహనాల రద్దీ. ఆటోని స్పీడ్గా పోనిస్తున్నాడు సన్నిబాబు. యాక్సిడెంట్ చేయడు కదా, నాలో భయం. సన్నిబాబు చిన్న హోటల్ ముందు ఆటో ఆపాడు. 1 నిమిషం అంటూ పరుగున వెళ్ళి 3 నిమిషాల్లో ఒక మీల్స్ ప్యాకెట్ పట్టుకుని వచ్చాడు. ఇదేవరికి అని అడిగాను ఆశ్చర్యపోతూ. మీకు తోవలో చూపిస్తాను కదా అంటూ ఆటోని ముందుకు పోనిచ్చాడు. 2-3 మలుపులు తిరిగి ఆటో ఒక పాత బస్టాండ్ వద్ద ఆగింది. అది పూర్తిగా పాడుపడిన బస్టాండ్. అక్కడ బస్సు ప్రయాణికులెవరూ లేరు. అక్కడంతా అపరిశుభ్రంగా చెత్తాచెదారంతో ఉంది. ఒక మూలన వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. అతనికి 70 ఏళ్ళుంటాయి. ఒంటిపై మాసిన బట్టలు, తైల సంస్కారం లేని జుట్టు, పెరిగిన గడ్డం. అతనిపై వాలుతున్న ఈగల్ని కూడా తోలుకోలేనంత నీరసంగా దీనంగా ఉన్నాడు. సన్నిబాబు తను తీసుకువచ్చిన మీల్స్ ప్యాకెట్ని విప్పి వృద్ధుడికి తినిపించాడు. మంచినీళ్లు పెట్టాడు. తర్వాత సీసాలో నీళ్లతో చేతులు కడుక్కుని ఆటో ఎక్కి ముందుకు పోనిచ్చాడు. అన్నా, మీకు ఇబ్బంది కలిగించలేదు కదా, మిమ్మల్ని అనవసరంగా 5 నిమిషాలు కూర్చోబెట్టేశాను. అదేం లేదు కానీ, ఈ ముసలాయన ఎవరు, అడుక్కునేవాడా? ఏమో తెలియదు అన్నా. అడుక్కునేవాడైతే నలుగురి మధ్యకు వెళ్ళి చేయి చాపి ఎలాగోలా తన కడుపు నింపుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ ముసలాడు ఎవరిని చేయి చాపి అడగటం చూడలేదు. ఒక యోగిలా కదలడు, మెదలడు. అది చూసి నాకెందుకో జాలి వేసి అన్నం తీసుకొచ్చి తినిపించాను. శుభ్రంగా తిన్నాడు. ప్రతిరోజు నాకు అది అలవాటుగా మారింది. 10 రోజుల నుంచి సాగుతుంది. నేను టౌన్లోకి రాని రోజు మా తోటి ఆటో వాళ్ళకి చెబుతాను, వాళ్ళు ముసలాడికి అన్నం పెడతారు, డబ్బులు నేనిచ్చినా తీసుకోరు. పాపం ముసలాడు ఎంత ఆకలితో ఉన్నాడోనండి, అంతా 2 నిమిషాల్లో తినేశాడు అన్నాడు సన్నిబాబు. రోడ్డుపై అందరూ ఏవో పనులపై పరిగెట్టేవాళ్ళే. ఎవరికి పట్టనిది తను పట్టించుకుని ఒక మనిషి ఆకలి తీర్చటం. నన్ను కదిలించి వేసింది. నాకు గుర్తు ఉన్నంత వరకు అడుక్కునేవాడికి 1 పైసా ధర్మం చేయలేదు నేను. అలా ధర్మం చేయటం యాచక వృత్తిని ప్రోత్సహించటంగా భావించేవాడిని. సమాజం ఏ విప్లవం ద్వారా వచ్చే వరకు వీళ్లకు విముక్తి లేదు. ఈ విధంగా ఉండేవి నా ఆలోచనలు. తర్వాత ఒక పెద్ద హోటల్ వద్ద ఆటో ఆపి ఇద్దరు ఒక చల్లని గదిలో భోజనం దగ్గర కూర్చున్నాం. సన్నిబాబు తృప్తిగా తింటున్నాడు, ఆకలితో ఉన్నట్టున్నాడు. భోజనం చేస్తూ వాడికి ఎంతో కొంత డబ్బులు ఇద్దామనుకున్న విషయం కదిపాను. సన్ని, నీవు నాకు ప్రతిసారి ఈ భూమి అమ్మకాలలో ఎంతగానో సాయం చేశావు. బ్రోకర్లు అయితే ఈ పాటికి నా నుంచి 800 లక్షలు గుంజేసేవాళ్ళు. నీవు నాకు నచ్చావు, డబ్బు నీవెంత అడిగినా ఇస్తాను. మొగమాట పడకు, ఎంత కావాలి? 2 లక్షలు ఇవ్వండి చాలు అన్నాడు సన్నిబాబు. పోస్టులు నాకు ఉత్తరం వచ్చింది. ఫోన్లు, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లు రోజుల్లో మనం ఉన్నప్పటికీ ఉత్తరాల విలువ అలానే ఉంది, ఉంటుంది, ఉండాలి. అన్ని సంబంధాలను వదులుకుని పూర్తిగా మర్చిపోదామనుకున్న నా కన్న ఊరు నుంచి వచ్చింది ఉత్తరం. ఆతృతగా చదివాను. సతీష్ బావగారికి నమస్కారములతో వ్రాయినది. మీరు సన్నిబాబు ద్వారా పంపిన సొమ్ము 2 లక్షలు సమయానికి అందాయి. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
రాలిపోవలసిన బతుకును ఆపి కనీసం మరో 10 సంవత్సరాలు ఆయువునిచ్చారు. నా ఆపరేషన్ మీ దయ వల్ల విజయవంతంగా ముగిసింది. ఆ రోజు మమ్మల్ని కలిసి వెళ్ళిపోతున్నప్పుడు మీ చెల్లెలు నాతోనూ సన్నిబాబుతోనూ అన్నది, మీరు అలా చూస్తుండండి, మా అన్నయ్య ఖచ్చితంగా ఆపరేషన్కి సాయం చేస్తాడు అని. మీ చెల్లెల మాటను అక్షరాలా నిజం చేశారు మీరు. నాకు పునర్జన్మను ఇచ్చిన దాతను మీరు, మరియు తన కిడ్నీని త్యాగం చేసిన సన్నిబాబు. మీ ఇద్దరి రుణం నేనెలా తీర్చుకోగలను? ఇట్లు ప్రతిగ్రహీత పోలీనాయుడు. ఉత్తరం చదవగానే నాకు తల తిరిగిపోయింది, ఏడుపు వచ్చేసింది. ఆ రోజు పోలీనాయుడు నన్ను అప్పు అడిగిన విషయం పూర్తిగా మర్చిపోయాను. ఒకవేళ గుర్తున్నా అతడికి డబ్బు ఇచ్చే ఉద్దేశం నాకప్పుడు ఏమాత్రం లేదు. అతడు కోరిన విధంగా నేను సహాయం చేసి ఉంటే సన్నిబాబు నా నుంచి ఆ 2 లక్షలు కాదు కదా, 2 రూపాయలు కూడా తీసుకుని ఉండేవాడు కాదని నాకిప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. సన్నిబాబు నా నుంచి ఆ డబ్బు తీసుకున్నప్పుడు నాకు అసహ్యం కలిగింది. అతడిపై నాకున్న మంచి అభిప్రాయం ఒక్కసారిగా తుడుచుకు పెట్టుకుపోయింది. అందరిలానే అతడు కూడా ఒక స్వార్థపరుడిగా, డబ్బు ఆశించే మనిషిగా కనిపించాడు. ఈ ఉత్తరాన్ని చూడకుంటే సన్నిబాబు పట్ల నా అభిప్రాయం మారేది కాదు. ఇప్పుడు నాపై నాకే అసహ్యం వేస్తుంది. అతనికి నేను చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. నన్ను తన చిన్ననాటి స్నేహితుడిగా నలుగురితో గొప్పగా చెప్పుకునే అతడు అనూహ్యంగా ఈ స్నేహితుడిని ఒక ధర్మాత్ముడిగా చేసేశాడు. ఊళ్ళో నలుగురు మరో విధంగా కామెంట్ చేయకుండా నాకు మాత్రం సిగ్గుగా ఉంది. చేతిలో డబ్బు ఉండి కూడా చావు బతుకుల మధ్యనున్న బావగారికి ఆపద్ధర్మంగా అడిగిన 2 లక్షలు ఇవ్వలేకపోయాను. సన్నిబాబు దానం చేసిన కిడ్నీ విలువ ముందు నా మొత్తం డబ్బు నిలబడగలదా? ఎందుకలా ప్రవర్తించాను? తోటి మనిషి కన్నా నాకు డబ్బే ఎక్కువైందా? ఆ రోజు బస్టాండ్లో ముసలివాడికి సన్నిబాబు తిండి తినిపిస్తున్న దృశ్యం గుర్తుకొచ్చింది. ఆ సేవ నేను చేయలేను, సన్నిబాబు మాత్రమే చేయగలడు. మరి నేను ఏమీ చేయలేనా? ఏదైనా చేయవచ్చు. భూములపై వచ్చిన కోట్లాది సొమ్ము నా వద్ద అలాగే ఉంది. నిరుపేదలకు ఉపయోగపడేలా ఆ సొమ్ముని ఏదైనా మంచి పనికి వినియోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నాలో మొలకెత్తింది. ఒక ఉత్సాహం వచ్చింది. ఈ విషయం నా బాల్యమిత్రుడు సన్నిబాబుకి చెప్పాలి, పోలీనాయుడిని చూడాలి, మా ఊరు తప్పక వెళతాను. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.